అట్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ కూడా ఈ పర్ బెడ్ హాస్పిటల్ పర్మిషన్ కావాలంటే సరే 50 బెడ్స్ హాస్పిటల్ ఉంటే కానీ పర్మిషన్స్ రాదు. ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో, ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, వీటిలన్నిటి కూడా 50 బెడ్స్ మస్ట్. సో మేము తీసుకున్న పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. బట్ ఆఫ్టర్ తర్వాత మనకు ఎంతమంది ఫిల్ అవుతున్నారో చూడట్లేదు సార్. 50 బెడ్స్ మేము పర్ డే ₹5 పర్ బెడ్ కట్టాలి దానికి. ఈ విధంగా అందరి మీదగా బర్డన్ అవుతుంది. దాన్ని కూడా మేమంటే మీరు యావరేజ్ మీద తీసుకోండి, లేదా వెయిట్ ఆఫ్ ది వేస్ట్ తీసుకొని చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఆరోగ్యశ్రీ సార్, ఆరోగ్యశ్రీ పర్మిషన్ రావడానికి చాలా కష్టపడి అన్ని విధాలా మీరు సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి, అన్ని పర్మిషన్లు ఉండాలి. స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక అసలు యాక్చువల్గా బిల్స్ అన్ని 2 మంత్స్ లోపల క్లియర్ కావాలి సార్. 2 మంత్స్ లోపల క్లియర్ కావాలి. బట్ 2 మంత్స్ కాదు కదా, 6 మంత్స్ కాదు, 1 ఇయర్ కూడా బిల్స్ రావట్లేదు. ప్లస్ ఇప్పుడు మా ఆరోగ్యశ్రీ అన్నీ కూడా మేము దానికోసం 15 బెడ్స్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇవ్వండి, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా, ఎందుకంటే మన రూరల్ కొంచెం మండలాల్లో కూడా సర్వ్ చేస్తే అవకాశం ఉంటుంది. 50 బెడ్స్ అంటే ఓన్లీ కార్పొరేట్ మాత్రమే డెవలప్ అవుతున్నారు. సో ఈ విధంగా అటుగా అది కూడా మార్చి చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం సార్. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దు అని చెప్పనేది, డాక్టర్స్ అనేవాళ్ళు సర్వీస్ వారంటెడ్ సార్. ఆఫ్టర్ 4 తర్వాత వాళ్ళు బిజినెస్లు చేసుకోవటం, వేరే విధంగా వాళ్ళని డైవర్ట్ చేయటం తప్ప మన గవర్నమెంట్ డాక్టర్స్ సర్వీస్ మోటివ్ ఉంటారు. సో దానికి వాళ్ళు కాబట్టి పే క్లినిక్స్ కండక్ట్ చేయండి, వాళ్ళకి ఎన్హాన్స్ చేయండి, సాలరీస్ ఎన్హాన్స్ చేయండి. ఎన్హాన్స్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ సార్, మొన్న లాస్ట్ ప్రేయర్ యూజ్నే ఇంకెంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి. సో ఈ విధంగా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. అట్లే స్టూడెంట్స్ కూడా స్టైఫండ్స్ అనేది ఇప్పుడు కూడా ప్రాబ్లం అవుతూ ఉంది. రెగ్యులర్గా స్టూడెంట్స్కి స్టైఫండ్స్ రాదు. వాళ్ళ 3-4 మంత్స్ తర్వాత స్ట్రైక్ చేస్తే కానీ స్టైఫండ్స్ ఇవ్వని పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఎన్ఎంసీ బిల్ సార్, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ రావడం జరిగింది. దాన్ని మేము గత 2006 నుండి అగ్నెస్ట్ చేస్తూ పోరాటాలు చేస్తే గవర్నమెంట్ ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయింది, బోత్ పార్లమెంట్ అది యాక్ట్ అయింది. ఇప్పుడు యాక్ట్ అయిన తర్వాత మేము కొన్ని సబ్మిషన్స్ పెట్టాము సార్. సెక్షన్ 32 అని లేదండి, కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పని, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఎవరైతే అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు, ఎవరైనా కూడా ఎనీబడి కాంటాక్ట్ విత్ ది మెడికల్ ప్రొఫెషన్, వాళ్ళకి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి రూరల్ ఏరియాలో అంటే రూరల్ పీపుల్కి ఒక ట్రీట్మెంట్, అర్బన్కి ఒక ఇది, ధనవంతులు కొట్టి పేదలు కొట్టి అన్న విధంగా దాన్ని తీసుకురావాలని చూస్తున్నారు సార్. దాన్ని మేము ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకిస్తాం సార్, సెక్షన్ 32 అని. అట్లే సెక్షన్ 50 ఉంది సార్, అది మిక్సోపతి, ఆయుర్వేదిక్, అల్లోపతి, హోమియోపతి అన్ని ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కలిపి ఒక సిలబస్ తయారు చేసి ఎంబీబీఎస్ చదివే పిల్లలు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అల్లోప ఆయుర్వేదిక్ నేర్చుకోవాలని చెప్పనే సిస్టాన్ని పెడతాం సార్. ఆల్రెడీ బిల్ యాక్ట్ అయింది, అది సెక్షన్ 50 ఉంది. అట్లా 51 ప్రకారం ఆయుర్వేదిక్ చేసిన వాళ్ళు, హోమియోపతి చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని మాకు 6 నెలలు ట్రైనింగ్ అయితే మళ్ళీ అల్లోపతి ప్రాక్టీస్ చేస్తుంది. మేమైతే ఆ పిల్లల్లో 5 సంవత్సరాలు చదివిన తర్వాత అల్లోపతి ప్రాక్టీస్ చేయాలంటే ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు. ఇది పాస్ అయ్యి మనం చేస్తే కానీ అది ఎగ్జామినేషన్ పాస్కి, రిజిస్ట్రేషన్కి, పీజీకి, ఎగ్జామ్కి ఒకే ఎగ్జామ్ పెడుతున్నారు సార్. అది మేము కన్నం చేస్తూ ఉన్నాం. కానీ మా వాళ్ళ స్టూడెంట్స్ మెడికల్ ఫ్రటర్నిటీ మాత్రం టోటల్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే మనం ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ అదర్స్ 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి క్వాలిఫై అయిపోతారు సార్. సో ఈ విధమైనటువంటి సిస్టంలో ఉన్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే మనం లెవెల్ 1, 2, 3 పిహెచ్సిస్ నుండి అన్ని డెవలప్ అయితే అక్కడ కనీసం వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, గవర్నమెంట్ శాలరీస్, వీళ్ళకి రెగ్యులర్ అక్కడ డాక్టర్స్ వెళ్ళలేదని చెప్పని ఒక బ్రాండ్ వేస్తారు సార్. డాక్టర్ ఒక మొన్న ఒక 100 పోస్ట్ చేస్తే 8000 మెంబర్స్ అప్లై చేశారు సార్. కానీ ఎక్కడ డాక్టర్ సార్, 5 ఇయర్స్ కదా అని కాంట్రాక్ట్ బేస్లో ఇస్తున్నా కానీ ఎక్కడ ఫిలప్ అనేది లేదు గవర్నమెంట్లో. సో ఈ విధంగా డాక్టర్స్ వెళ్ళారు తప్పకుండా వెళ్తారు సార్. పీజీ వాళ్ళకి పర్మనెంట్ చేయండి, పీజీ సీట్లో వాళ్ళకి కానీ దానిలో కానీ కోటా కానీ కేటాయిస్తే తప్పకుండా వెళ్తారు. అట్లాగే బడ్జెట్ ఇవన్నీ కూడా పెంచితే మనం హెల్ప్ చేస్తుంది సార్. ఎప్పుడంటే డాక్టర్ దేవుడు సార్. డాక్టరు తను మంచి చేసి బాగా చూడాలా, పేషెంట్ నయం చేయాలని చూస్తారు. అలా కాకుండా డాక్టర్ల మీద ఎక్కువ భారం పెట్టి మమ్మల్ని ప్రశాంతంగా ఉంటే హెల్త్ సిస్టమ్ అని మేము ప్రశాంతంగా చేస్తాం. డెఫినెట్గా అందరూ కూడా ఈ సిస్టాన్ని ఏదైతే దేవుడిగా భావించడం వైద్యాన్ని మేము అదే విధంగా కొనసాగిస్తాం. లేకపోతే ఈ విధమైనటువంటి స్ట్రగుల్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. నాకు ఈ అవకాశం మీరు ఎన్నో మంచి ఉద్దేశాలతో మంచి ఎయిమ్తో వచ్చారు సార్. మీరు యాక్చువల్ ఏది ఒక సీఎం కావాలి, సీఎంగా ఉన్నే చేయాలని చెప్పి అనిపిస్తాం కాదు, మీది సొసైటీకి ఏదైనా చేయాలి, ఏదో ఒక మనం చేస్తే కానీ సమాజం మార్పు అని చెప్పినది ఉద్దేశంతో వచ్చారు మీరు. అదేవిధంగా మీరు అసలు ఏమి లేకుండానే ఉద్దానం అయితేనేమి, ఇక్కడ మా ఇక్కడ మెడికల్ కాలేజీలో వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఇదైతేనేమి, ఫ్లోరసిస్ అయితేనేమి, రైతులు ఇటువంటి వాళ్ళందరినీ సమస్యలు కూడా మీరు పోరాడుతూ ఉన్నారు.
మీరు మంచి ఆలోచన వచ్చారు కాబట్టి దీన్ని కూడా మా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వీటిని కూడా చేసేదానికి మీరు ముందుకు తీసుకెళ్ళి 50 రోజుల్లో మీ ద్వారా మాకు చాలా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి, ఎందుకంటే మీకు నేను మెమరాన్ ఇస్తా సార్, మా ప్రాబ్లమ్స్ గురించి దాన్ని మీరు అసెంబ్లీలో మీద చేయిస్తే తప్పకుండా మీ సమావేశం వచ్చిన దానికి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.